వర్ధనపేట నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఉన్నారు, మాట్లాడదాం. మొదటగా కంగ్రాచులేషన్స్ నాగరాజ్. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. మీ డిపార్ట్మెంట్ మారిపోయింది, అటు నుంచి ఇటు వచ్చారు. ట్రాన్స్ఫర్ అయినా నుండి ఇటుకు ట్రాన్స్ఫార్మ్ అయినా ఇట్ ఈస్ వెరీ గ్లాడ్. ఎందుకంటే ఈ విజయం కార్యకర్తలదని నేను డిక్లేర్ చేశాను ఆల్రెడీ గెలవగానే. ఈ విజయానికి మెయిన్ గా కార్యకర్తలు నన్ను భుజస్కంధాల మీద వేసుకొని నన్ను గెలిపించారు. నాయకుడు అమ్ముడుపోతాను కానీ కార్యకర్తలు ఎప్పుడు అమ్ముడుపోరు. సో వారి అందరికీ నా పేరు పేరున వారి ప్రతి నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ప్రతి పేరు పేరున ధన్యవాదాలు. తప్పనిసరిగా ఏదైతే ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని సరి అయిన పద్ధతిలో, సరి అయిన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వారికి చేరే విధంగా ప్రతిదీ నా శాయశక్తిలో పనిచేస్తానని నేను మాటిచ్చిన అది తప్పనిసరిగా అందరికీ అందేటట్లు ఈ ఫలాలు ఏదైతే ఫలాలు ఉన్నాయో గ్రౌండ్కు చేరే విధంగా పనిచేస్తాను. హరీష్ రావు కొద్దిసేపటి కింద మాట్లాడారు మాజీ మంత్రి, 9వ తారీఖు రోజు రైతు బంద్ ఇస్తామన్నారు, ఏమైంది అంటూ క్వశ్చన్ చేశారు. వరికి సంబంధించి 500 రూపాయలకు ఎక్కువ కొంటామన్నారు, మద్దతు ధర ఎక్కువ ఇచ్చి దాని గురించి చెప్పాలి అనేటువంటి క్వశ్చన్ చేశారు. సో మీరు గెలిచారు, సరే కొంత సమయం అయింది మీరు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చి ఏం చెప్తారు ఆయన వ్యాఖ్యలపై? ఇప్పుడు వారికి చాలా అంటే వాడు దే డోంట్ హ్యావ్ అంటే వారు డయస్ చేసుకోలేకపోతున్నారు. ప్రజల యొక్క స్పందనను వాళ్ళు దానిపైన వాళ్ళు సరిగైన అది లేదు, వారికి జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగులో చెప్పాలంటే జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పనిసరిగా రైతును రక్షించే ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మీరు చూశారు, రైతు రుణమాఫీ పైన తొలి సంతకం ఫ్రీ కరెంట్ సంతకం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అన్ని విధాలా రైతులను ఆదుకుంటామని మా యొక్క పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పనిసరిగా రైతులను ఆదుకుంటాం, అందులో సందేహాలే వద్దు. అది హరీష్ రావు విజ్ఞతకి వదిలిపెడతాం. ఈ ప్రభుత్వం కొన్నోలే ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తా ఉన్నారు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ వ్యాఖ్యలపైన నాగరాజ్ ఏం చెప్తారు? వారంతా వారికి మారే అలవాట్లు ఉన్నాయి, వారికి కూలగొట్టే అలవాట్లు ఉన్నాయి. మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. సోనియమ్మ పైన నమ్మకంతో, రేవంత్ అన్న పైన నమ్మకంతో బలంగా మేము ప్రజలకు వెళ్తాం. తప్పనిసరిగా వారు ఏదైతే కలలు కంటున్నారో, మళ్ళా సింహం వేస్తాడు, పులి వేస్తాడు, ఎలుక వేస్తాడు అని అంటున్నారు కదా, వాటన్నిటికీ సమయమే కాలమే సమాధానం చెప్పి. అక్కడ నుంచి ఇక్కడ ఉంటుందా రివర్స్ మైగ్రేషన్ ఏమైనా ఉంటుందా? 100% చూస్తుండండి, చూస్తుండండి. చెప్తాం తప్పనిసరిగా చెప్తాం మీకు, మీకు ముందుగానే చెప్తాం ఎవరు టచ్ లో ఉన్నారో చెప్తాం మేము. ఇది వర్ధనపేట నుంచి గెలిచినటువంటి కేఆర్ నాగరాజ్ గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సామతో మధు మల్గేడి గారు అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.